ఆడపడుచు సంచరించు స్వర్గం. రాణియదు ఈనాటికి రాక్షస వజ్రం, బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం, తెలివాడల కన్నీటికి కలగదులే ధన సౌమ్యం. ఇదవదు ప్రతి ఒకడు ఒక భూమై ఒక మెరుపై నిలబండు.
ఏది వచ్చింది? మీరు వచ్చింది నాకు తెలుసు. ఈ ఘోరం ఎలా జరిగింది? దీనికి కారకులు ఎవరనే కదా సార్. దేశాన్ని రక్షింపబట్టడానికి నియమింపబడ్డ నేను సొంత ఇంట్లో ఆయన రక్షించుకోలేకపోయాడు సార్. రక్షించుకోలేకపోయాడు. బాగా నటిస్తున్నావు. నీ భార్యను నువ్వే చంపి ఎవరి మీద మొబైల్ చూస్తున్నావు? చూడండి సార్. నేనే సాక్ష్యం. అరెస్ట్ చేసి ఆ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంట్ పరుగుతా పడండి సార్. పరుగుతా పడండి. సరే సాక్ష్యం లేనిది అరెస్ట్ చేయం. నేను ప్రభుత్వ ఉద్యోగిని, సెంట్రల్ ఆఫీసర్ని. మాకు ఈ ప్రభుత్వం మాకు వీర జవానాన్ని బిరుదునిచ్చింది. కానీ మీ పోలీసులు తన భార్యను తానే చంపుకున్న హంతకుడు అంటున్నారు. నేను జంతువులు చంపే జీవాన్నే కానీ భార్యను చంపుకునే దివాన్ని కాదు సార్. దివాన్ని కాదు. నీవే చంపేవాలి. ప్రత్యేక సాక్షిగా బాపారావు ఇచ్చిన సాక్షి పత్రం అంతేమాట. దానితో పాటు అరెస్టు వారెంట్ ఇదిగో చూడు. సాక్షి సాక్షి సాక్షి. ఏమిటి సార్ సాక్షి? గొప్ప ఎదురుగా చూసిన నన్ను కాదని ఇవాళ చెప్పిన మాట గొప్ప అంటున్నారు. న్యాయాన్ని విడిచి అన్యాయంతో చేతులు కలిపి కరెంట్ పవర్ గల ఈ కాకి పట్టాలను కాపీ వడగట్టుకునే గుడ్డ కన్నా హీనంగా చూస్తున్నారు సార్ మీ పోలీసులు. సాక్ష్యం కోసం ఎదురు చూడండి సార్. సాక్ష్యం కోసం ఎదురు చూడండి. ఒక్కసారి నా మొఖంలోకి చూడండి. నా కవిత ఇక రాదు లేదు అని పడే దోష నువ్వు ఒక్కసారి వినండి సార్. కవిత చెప్పుకో. ఏమని చెప్పమంటారు సార్? రాజకీయ నాయకులతో ఫోన్ చేయించడానికి నేను గుండాని కాదు, టికెట్లు విసరడానికి నేను వ్యాపారిని కాదు, డిపార్ట్మెంట్ భయపడి వదలడానికి నేను బందిపోటుని కాదు. నీతి న్యాయమే నమ్ముకొని సత్యం సర్వస్వామి ధర్మం అనుకొని జీవిస్తున్న నేను ఒక్కలో ఏమని చెప్పమంటారు సార్? ఏమని చెప్పమంటారు? మీరు రాసిందే శాసనం, మీరు చెప్పిందే చట్టం. చేయని నేరానికి నన్ను జైలుకు తీసుకెళ్తున్నావు. నేను జీవితకాలం జైల్లో ఉండను. తిరిగి వచ్చాక నేను ఇవ్వబోయే మొదటి తీర్పు నీవేనని గుర్తుంచుకో. గుర్తుంచుకో.
ఎంత అని చెప్పను అంటే నన్ను ప్రేమించట్లేదా? ప్రేమించడమా? ఇంకా నయం పెళ్లి అని లేదు. నా కోపం వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా? గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టు. అదు ఇది పార్కు, అందరు చూస్తున్నారు. సరే కిరణ్, సినిమాకి వెళ్దాం, వస్తావా? లేదు శైలు, నే ఈరోజు ఆఖరి క్లాస్, కాలేజ్కి వెళ్ళాలి. చదివింది చాలే గాని, రండి సినిమాకి వెళ్దాం. అబ్బా నన్ను వదిలేసేయండి, నేను రాను. ఓకే, రావాలంటే ఒక షరతు. ఏంటది? సినిమా కన్నా చాలా బాగుండే ఒక ఆట ఉంది, చెప్తాను, చేస్తావా? సరే చెప్పు, ఆటలంటే నాకు చాలా ఇష్టం. ఇలా దగ్గరికి రా. అవునా?